హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చిరంజీవికి జగన్ పిలుపు వెనుక ప్రధాన అజెండా ఇదే టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత చిరంజీవి రెండుసార్లు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు ఒకసారి సైరా సినిమా చూడాలంటూ సీఎం జగన్ను చిరంజీవి కోరారు ఆ సమయంలో చిరంజీవి దంపతులను విందుకు ఆహ్వానించిన సీఎం జగన్ తన నివాసంలో చిరంజీవిని సత్కరించారు ఆ తరువాత సినిమా పరిశ్రమ సమస్యల మీద ఇతర ప్రముఖులతో కలిసి సీఎంను కలిశారు థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు వాటికి ప్రభుత్వం నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు ఇందుకు అంగీకరించిన సీఎం జగన్ కొద్ది నెలల క్రితం అదేవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు దీనికి చిరంజీవి ధన్యవాదాలు కూడా చెప్పారు ఇక కర్నూలు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు సీఎం జగన్ ఖరారు చేశారు ఈ నిర్ణయాన్ని స్వాగతించిన చిరంజీవి సీఎంను అభినందించారు ఇక వకీల్ సాబు సినిమా నుండి ఏపీలో టికెట్ల వ్యవహారం వివాదంగా మారింది దీనిపైన ఎగ్జిబిటర్లు కోర్టును సైతం ఆశ్రయించారు ప్రముఖ నటుల సినిమాలు విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం సాధారణంగా ఇచ్చేవారు కానీ వకీల్ సాబుకు ప్రభుత్వం ఇవ్వలేదు ఆ తర్వాత ఆ రకంగా పెంచుకునే నిర్ణయం జేసీల నుంచి తప్పించి ప్రభుత్వ నిర్ణయం మేరకే అనుమతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి దీంతో పాటుగా వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తోంది అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలోనూ నంది అవార్డుల ప్రధానం జరగలేదు ఏ సినిమాకు అవార్డు ఇవ్వాలో ప్రకటించాక అందచేయలేదు అయితే జగన్ ప్రభుత్వం తాము వచ్చిన తరువాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవ్వాల్సి ఉందని ఇస్తామని హామీ ఇచ్చింది దీనిపైన ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు కాలేదు ఈ విషయాలపైన మరోసారి ముఖ్యమంత్రి జగన్తో చర్చించడానికి చిరంజీవి నాయకత్వంలో టాలీవుడ్ టీం సిద్ధమైంది సీఎం అపాయింట్మెంట్ కోరింది అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ అపాయింట్మెంట్ ఖరారు కాలేదు ఇక ఈ వారంలో పద్దెనిమిది లేదా పంతొమ్మిదవ తేదీలో సీఎంతో కలిసేందుకు అవకాశం ఇందుకు సిద్ధం అవ్వాలంటూ చిరంజీవి టీంకు ప్రభుత్వం నుంచి సమాచారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం టాలీవుడ్ నుంచి చిరంజీవితో పాటు మిగిలిన కేటగిరీలకు చెందిన వారు సాధ్యమైనంత తక్కువ మంది వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని అందులో సూచించినట్లుగా తెలుస్తోంది గతంలో సీఎంను కలిసిన సమయంలో చిరంజీవితో పాటుగా నాగార్జున రాజమౌళి సురేష్ బాబు దిల్ రాజు వంటి వారు హాజరయ్యారు అయితే ఇప్పుడు రాజమౌళి ప్రస్తుతం ఉక్రెయిన్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఆయన వచ్చే అవకాశం లేదు చిరంజీవితో పాటుగా ఎవరు వెళ్తారనేది ఆ రోజుకు సమాచారం వచ్చే అవకాశం ఉంది ఇక విశాఖలో సినీ పరిశ్రమ విస్తరించడానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని గతంలోనే సీఎం జగన్ హామీ ఇచ్చారు అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావచ్చని చిరంజీవికి అప్పట్లోనే సూచించారు ఆ తరువాత విశాఖలోని రామానాయుడు స్టూడియో స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వార్తలు వచ్చాయి దీనిని కొద్ది రోజుల క్రితం స్టూడియో అధినేత సురేష్ బాబు ఖండించారు ఇక ఇప్పుడు సీఎంతో ఈసారి జరిగే భేటీలో టికెట్ల ధరల విషయమే ప్రధాన అజెండాగా ఉండనుంది దీంతో పాటుగా గతంలో ముఖ్యమంత్రుల వద్దకు బాలయ్య మోహన్ బాబు వంటి వారిని తీసుకెళ్లకపోవడం కూడా వివాదంగా మారింది అయితే ఇప్పుడు మా ఎన్నికల వివాదం నేపథ్యంలో ఎవరెవరు సీఎం వద్దకు వెళ్లే టీంలో ఉంటారనేది వేచి చూడాలి ఇక టికెట్ల ధరల పెంపుపైన గతంలో ససేమేరా అని చెప్పిన జగన్ ఇప్పుడు ఏ రకంగా స్పందిస్తారు చిరంజీవి ఎలా ఒప్పిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది